హాయ్ డియర్ స్టూడెంట్స్ హార్టీ వెల్కమ్ టు రాయిస్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ మా వద్ద పదిహేను బేసిక్ పుస్తకాలు ఫిఫ్టీన్ బేసిక్ బుక్స్ ఇప్పుడు కేవలం పదిహేను వందల రూపాయలు ఈ పదిహేను బేసిక్ పుస్తకాల వల్ల లాభం ఏంటి అంటే ఏమీ రానివారు ఇంగ్లీష్లో ఇప్పుడిప్పుడే మాకు ఏం తెలియదు సార్ ఇప్పుడు పూర్తిగా మేము ఇంగ్లీష్లో రాయడం చదవడం పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి అనుకునే వారికి ఈ పుస్తకాలు చాలా చాలా హెల్ప్ అవుతాయి ఈ ఫిఫ్టీన్ బుక్స్ ప్యాక్ మాకు కావాలి సార్ ఈ పదిహేను బేసిక్ పుస్తకాల ప్యాక్ మాకు కావాలి అనుకునేవారు వెంటనే కాల్ లేదా వాట్సాప్ చేయండి మా సెల్ నెంబర్ మరియు వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ నైన్ ఫైవ్ టూ త్రీ నైన్ ఇప్పుడు దయచేసి విద్యార్థులు బుక్ నెంబర్ త్రీ తెలుగు టు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో వ్రాయటం ఎలా నూట నాలుగు పేజీలు కలిగినటువంటి ఈ బుక్ నెంబర్ త్రీ మీ చేతిలో ఉంచుకోండి నిదానంగా నేను చెప్తున్న విధంగా క్లియర్గా అర్థం చేసుకుంటూ ఈ వీడియోను చూస్తూ ముందుకు సాగండి బుక్ నెంబర్ త్రీ పేజ్ నెంబర్ ట్వంటీ టూ ఓపెన్ చేసుకోండి బుక్ నెంబర్ త్రీ పేజ్ నెంబర్ ట్వంటీ టూ ఇప్పుడు ఈ పేజ్ నెంబర్ ట్వంటీ టూలో ఉండేటువంటి పదాలన్నీ కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఓకే కమాన్ చావత్తు పదాలు ఎలా ఉంటాయి వాటిని ఎలా ఇంగ్లీష్లో రాయాలి తెలుగులో ఎలా రాయాలి వాటి స్పెల్లింగ్స్ ఎలా రాయాలి ఇంగ్లీష్లో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూడబోతున్నాం కమాన్ లెట్ స్టార్ట్ ముందుగా నేను చెప్పిన పదాలను మీరు తెలుగులో అలాగే ఇంగ్లీష్లో రాసేటువంటి ప్రయత్నం చేయండి పచ్చ రాయండి పచ్చ 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 తెలుగులో పచ్చ పారాసి చ చావత్తు పచ్చ పచ్చ పావత్తు పచ్చ ఇంగ్లీష్లో రాసేటప్పుడు పా అంటే పిఏ రాయండి చాకు చావత్తుంది కదా ఇక్కడ విద్యార్థులు చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు చా అంటే సిహెచ్ఏ కదా సార్ మరి చాకు చావత్తు అన్నప్పుడు ఎలా రాయాలి ఏం చేయకండి సిహెచ్ అలాగే ఉంచండి అంతే ఈ చావత్తుకి ఏం రాయాల్సిన అవసరం లేదు ఓకేనా పచ్చా అన్నప్పుడు సిహెచ్ఏ రాయండి చాలు పచ్చా ఓకే సిహెచ్ఏనే రాయండి సిహెచ్ సిహెచ్లు రాయాల్సిన అవసరం లేదు ఇలా రాయాల్సిన అవసరం లేదు పచ్చ అంటే పిఏ సిహెచ్ఏ రాయండి చాలు ఓకే అంతే ఇంకా ఏం లేదు చాకు చావత్తున్నా కూడా సిహెచ్ఏనే రాయాలి పదాలు చూడండి మీకు అర్థమైపోద్ది మచ్చా 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 మారాసి చాకు చావత్తు మారాసి చాకు చావత్తు మచ్చి చాకు చావత్తు మా అంటే ఎంఏ కామన్ చెప్పాను కదా చాకు చావత్ అన్నప్పుడు సిహెచ్ఏనే రాయండి ప్రత్యేకంగా మళ్ళీ సిహెచ్ సిహెచ్లు రాయాల్సిన అవసరం లేదు డబల్ డబల్ రాస్తే కొడుకు బాగుండదు ఓన్లీ సిహెచ్ఏ చాలు మచ్చ ఎంఏ సిహెచ్ఏ మచ్చ అంతే ఎంఏ సిహెచ్ఏ మచ్చా అలాగే గచ్చు రాయండి గచ్చు 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 గా రాసి చూకు చావత్తి గచ్చు గా రాసి చూకు చావత్తివ్వండి అది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఇక్కడ గా అంటే జిఏ గా చూకు చావత్తు కాబట్టి ఇందాక చెప్పినట్టు ఇక్కడ చూ ఉంది కాబట్టి సిహెచ్ రాయండి అంతే ఇక చావత్తు దీంట్లోనే మిక్స్ అయిపోతుంది సిహెచ్ రాస్తే సరిపోద్ది ఈ చూ అనేది ఉంది కదా దానికి యూ పెడితే అయిపోద్ది అర్థమైందా ఫ్రెండ్స్ ప్రత్యేకంగా చావత్తును తీసుకొని ఇంగ్లీష్లో రాసేయడానికి రాదు సిహెచ్ సిహెచ్ల రాయడానికి రాదు ఈ పైన చూను మాత్రమే సిహెచ్యు రాయండి సరిపోద్ది అంతే గచ్చు సిహెచ్ సి జిఏ సిహెచ్యు గచ్చు అయిపోయింది అంతే గా అంటే జిఏ చూకు చావత్తు కాబట్టి సిహెచ్యు అంతే చాలు అర్థమైందా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి చర్చి చర్చి చారాసి రీరాసి చావతు రాయాలి చర్చి 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 చారాసి రీరాసి చావతు రాయాలి చా రాసి రీ రాసి చావత్ రాయాలి చర్చి 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 నేను ఇంగ్లీష్ లో చా అంటే సి సిహెచ్ఏ కామన్ అనేది చా అంటే సిహెచ్ఏ ఇక్కడ చూడండి చావత్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి మారుతుంది సేమ్ చాకు చావత్ అన్నప్పుడే వద్దన్న సిహెచ్ఏ ఇలా రాస్తాం అర్థం ఫ్రెండ్స్ చాకు చావత్ రెండు ఒత్తులు సేమ్ అయినప్పుడే మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ చూడండి రీకు చావత్తు ఇప్పుడు ఇప్పుడు రీని ఇడగొట్టుకో కావాలంటే ఆర్ఐ ఈ చావత్తుకు సిహెచ్ అయిపోయిందా చూడండి చావత్తు మధ్యలో వచ్చినప్పుడు సిహెచ్ వచ్చేసింది రీని ఇడగొట్టుకున్నాం ఆర్ఐ రీ అయిపోయింది అంతే ఇంకేం లేదు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు చర్చి సిహెచ్ఏ ఆర్ సిహెచ్ఐ చర్చి ఓకే సిహెచ్ఏ ఆర్ సిహెచ్ఐ చర్చి నెక్స్ట్ చర్చ 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 చూడండి బాగా చర్చ రాసి రాకు చావత్తు చర్చ రాసి రాకు చావత్తు చర్చ ఇంగ్లీష్లో రాయమంటే చా అంటే సిహెచ్ఏ ఇప్పుడు రాకు చావత్తుంది ఇక్కడ రాకు చావత్తు రాకు చావత్ అన్నప్పుడు ఫస్ట్ రా ఇడగొట్టుకో ఆర్ఏ మధ్యలో చావత్తుంది సిహెచ్ ఆర్సిహెచ్ఏ ఆర్ సిహెచ్ఏ చర్చా సిహెచ్ఏ ఆర్సిహెచ్ఏ చర్చ సిహెచ్ఏ ఏ చర్చ రాని ఇడగొట్టుకున్నాం పైంది ఆర్ఏ ఇడగొట్టుకున్నాం ఆర్ఏని ఇడగొట్టుకున్నాం ఈ చావత్తుంది కదా దాన్ని గా పెట్టుకున్నాం మధ్యలో ఒత్తులు ఎప్పుడైనా కానీ మధ్యలో వస్తాయి చర్చ అన్నప్పుడు సిహెచ్ఏ ఆర్ సిహెచ్ఏ చర్చ అలాగే ఇంకొక పదం చూడండి లచ్చి 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 లారాసి చీకు చావత్తు రెండు సేమ్ అయినాయి ఇక్కడ చూసుకోవాలి చీకు చావత్ వచ్చింది లచ్చి అప్పుడు ఎలా రాయాలంటే ముందుగా లా లా అంటే ఎల్ఏ ఇది తెలుసు మనకి చీ అన్నాడు చెప్పాను కదా రెండు సేమ్ ఉన్నప్పుడు ఒకటే రాయండి చాలు సిహెచ్ఐ రాయండి చీ రాయండి చాలు పైదే రాయండి చాలు సిహెచ్ఐ రాయండి లచ్చి ఎల్ఏ సిహెచ్ఐ చాలు ఎన్ఎఫ్ లచ్చి ఎల్ఏ సిహెచ్ఐ లచ్చి రెండు రెండు సార్లు రాయాల్సిన అవసరంలా ఎల్ఏసిహెచ్ఐ లచ్చి నెక్స్ట్ పిచ్చి 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 పిఐపి పి రాసి చీకు చావత్తు తెలుగులో రాయండి ఫస్ట్ పీ రాసి చీకు చావత్తు పిచ్చి పిచ్చి దీన్ని ఇంగ్లీష్లో రాసేటప్పుడు పిఐపి చీకు చావత్ కాబట్టి సిహెచ్ఐ అంతే రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి వేరేది వచ్చినప్పుడు అయితే మారుతుంది కానీ రెండు సేమ్ ఉన్నప్పుడు సిహెచ్ఐ రాయండి చాలు అంతేగా ఎందుకు సిహెచ్ఐఏ ఎందుకు వచ్చిందంటే చీ ఉంది కాబట్టి ఇక్కడ చీ ఉంది కాబట్టి సిహెచ్ఐ కింద చావత్ ఏం రాయాల్సిన అవసరం ఎందుకంటే ఆల్రెడీ సిహెచ్ ఉంది కాబట్టి ఓకే పిఐ సిహెచ్ఐ పిచ్చి అవుతుంది పిచ్చి పిఐ సిహెచ్ఐ పిచ్చి అలాగే ఇంకొక పదము అర్చి 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 ఆ రాసి రీ చావత్తు అర్చి ఆ రీ రాసి చావత్తు రాయాలి అర్చి అర్చి ఆ అంటే ఏ రీకు చావత్తు కాబట్టి రీని ఎడగొట్టుకుంటే ఆర్ఐ చావత్తుంది కాబట్టి మధ్యలో సిహెచ్ సో రచి అన్నప్పుడు ఆర్ సిహెచ్ఐ అర్చి ఏ ఆర్ సిహెచ్ఐ అర్చి ఆ అంటే ఏ రుచి రీకు చావత్తు రీనిడగొట్టుకున్న మారై మధ్యలో ఒత్తు సిహెచ్ అర్చి అర్చి ఏ ఆర్ సిహెచ్ఐ అనాల అలాగే విచ్చే 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 వి చే విచ్చే రాసి చావత్తు విచ్చే వి రాసి ఇంగ్లీష్లో రాయమంటే స్పెల్లింగ్ వి అంటే విఐ చేతుంది మళ్ళీ చెప్పాను కదా సేమ్ చేకు చావత్ అంటే రెండు ఇవి కాబట్టి ఈ రాస్తే సరిపోద్ది చే అంటే ఈ సో విచ్చే అన్నప్పుడు విఐ సిహెచ్ఈ విచ్చే విఐ సిహెచ్ఈ విచ్చే నెక్స్ట్ గిచ్చు 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 గీ రాసి చూకు చావత్తు గిచ్చు గీ రాసి చూకు చావత్తు గిచ్చు ఇక్కడ కూడా అంతే గిచ్చు అన్నాడు కాబట్టి ఇంకా చూడండి గి అంటే జిఐ కామన్ చూకు చావత్తు ఇట్లా ఉన్నప్పుడు రెండు సేమ్ ఉన్నప్పుడు పైదొక్కటి చూసుకోండి చూ ఉంది కదా సిహెచ్ రాయండి అయిపోయా మళ్ళీ చాకు మళ్ళీ సిహెచ్ రాయాల్సిన అవసరం డబల్ డబల్ రాయాల్సిన అవసరంలా జీఐ సిహెచ్ గిచ్చు గిచ్చు జిఐ సిహెచ్ గిచ్చు గిచ్చు గి జిఐ సిహెచ్ గిచ్చు విచ్చు 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 వీరాసి చూకు చావత్తు విచ్చు వీరాసి రాసి చూకు చావత్తు విచ్చు దీన్ని ఇంగ్లీష్లో రాయమంటే విఐవి చూకు చావత్ వచ్చినప్పుడు సిహెచ్ చెప్పాను కదా రెండు సేమ్ ఉన్నాయి చూకు ఉంది కాబట్టి పైన సిహెచ్యు రాస్తే సరిపోద్ది పైదొక్కటి రాసుకున్న సరిపోద్ది విచ్చు విఐ సిహెచ్ విచ్చు విఐ సిహెచ్ విచ్చు బొచ్చే 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 బో రాసి చాకు చావత్తు చేకు చావత్తు బొచ్చే చేకు చావత్తు సిహెచ్ఈ వస్తుంది ఈ చే ఒకటే రాస్తే సరిపాయ బో అంటే సో ఇప్పుడు చూడండి బీవో బో చేకు చేతుంది కాబట్టి సిహెచ్ఈ బొచ్చే బివో సిహెచ్ఈ బొచ్చే బివో సిహెచ్ఈ బొచ్చే బివో సిహెచ్ఈ బొచ్చే పిల్చు పిల్చు పీరాసి లూ చావతు రాయాలి పిల్చు పిల్చు లూ లూరాసి చావతురాయండి పిల్చు పీ రాసి లూ రాసి చావత్ రాయాలి పిల్చు పీ రాసి లూ రాసి చావత్ రాయాలి పి అంటే పిఐ లూ అంటే ఎల్్యు ఇక్కడ చూడండి చు అని ఉంది కదా లూకు చావత్తుంది కదా ఈ లూను ఇడగొట్టుకోండి ఫస్ట్ ఎల్యు ఇక్కడ ఇడగొట్టాం చూడండి ఇలాగా ఇది ఎల్యు ఇది ఇడగొట్టాం మధ్యలో చావత్తు ఈ చావత్తుని మధ్యలో పెట్టాం ఎల్సిహెచ్ పిల్చు

పెద్ద ఖా రాసి రూ రాసి చావతు రాయాలి ఖర్చు పెద్ద ఖా రూ రాసి చావతు రాయాలి ఖర్చు పెద్ద ఖా ఉంది కాబట్టి కేహెచ్ఏ రాయండి ఇది అయిపోయా పెద్ద ఖా ఉంది కాబట్టి కేహెచ్ఏ హెచ్ఏ ఖా ఇప్పుడు రూకు చావతుంది ఇక్కడ రూకు చావతుంది కాబట్టి ఫస్ట్ రూ నిడగొట్టుకో ఇడగొట్టాం ఆర్యు తర్వాత చావత్తుంది కదా మధ్యలో సిహెచ్ పెట్టండి ఈ సిహెచ్ ఆర్సిహెచ్ ఖర్చు ఇప్పుడు మొత్తం కలిపి కేహెచ్ఏ ఆర్ సిహెచ్ కేహెచ్ఏ ఆర్ సిహెచ్ ఖర్చు మిర్చి 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 మీ రాసి రీ రాసి చావత్రాయాలి రాయాలి మిర్చి మీ రాసి రీ రాసి చావత్రాయాలి రాయాలి మిర్చి ఫస్ట్ మీ రాసుకోండి ఎంఐ మీ ఎంఐ మీ ఇప్పుడు ఆల్రెడీ రీ కు చావత్తు అన్నాడు సో రీని ఇడగొట్టుకుందాం ఆర్ఐ ఈ చావత్తును మధ్యలో పెట్టాడు ఆర్సిహెచ్ఐ అవుతుంది మిర్చి ఎంఐ ఆర్సిహెచ్ఐ మిర్చి ఎంఐఆర్ సిహెచ్ఐ మిర్చి ఎంఐఆర్సిహెచ్ఐ సిహెచ్ఐ మిర్చి కుర్చీ 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 అన్నాడు కుర్చీ కూ రాసి రీకు రాసి చవ తీయాలి కుర్చీ కూ రాసి రీ రాసి చావ తీయాలి కుర్చీ ఇక్కడ చూడండి కూ అంటే కేయు కూ ఇది అయిపోయా ఇది ప్రాబ్లం లేదు రీకు చావత్ అన్నాడు ఇప్పుడు రీకు చావత్ అన్నాడు కాబట్టి ఫస్ట్ పైనున్న అక్షరాన్ని ఇడగొట్టుకో రీఆర్ఇ రీ చావత్తు మధ్యలో పెట్టేయి అయిపోయా ఆర్సిహెచ్ ఈ రీకు ఇడగొట్టుకుంటే ఆర్ డబల్ఈ డబల్ఈని ఇడగొట్టుకోవాలి అట్లా చావత్ మధ్యలో సి డబల్ ఈ కుర్చీ కేయు ఆర్ సిహెచ్ ఈ కుర్చీ ఆర్ సిహెచ్ డబల్ఈ కుర్చీ బాల్చీ 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 బా రాసి రాసి చావ తీయాలి బాల్చీ బా లీ రాసి చావ తీయాలి బాల్చీ బాల్చీ దీన్ని ఇంగ్లీష్ లో రాయమంటే బా అంటే బియ్య బా అంటే బియ్య లీకు చావత్ అన్నాడు లీకు చావత్ అన్నాడు కాబట్టి ఫస్ట్ పైన అక్షరం లీని ఇడగొట్టుకోవాలి ఎల్ డబల్ఈ ఎల్ డబల్ఈని ఇడగొట్టుకోవాలి ఇట్లాగా చావత్తును మధ్యలో పెట్టాలి సో అప్పుడు ఏమైంది చూడండి ఎల్ సిహెచ్ డబల్ఈ ఎల్సిహెచ్ డబల్ఈ ఇక్కడ ఎల్ డబల్ఈని ఇడగొట్టుకోవాలి లీ అంటే ఎల్ డబల్ఈ దీన్ని ఇడగొట్టుకోవాలి ఎల్ డబల్ఈ ఇడగొట్టుకొని మధ్యలో సిహెచ్ వత్తు పెట్టాలి ఇట్లా సో బాల్చి బిఏఎల్ సిహెచ్ డబల్ఈ అవుతుంది नेक्स्ट लालची 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 लारासी लीकू चावत लालची लारासी लीकू चावत लालची లా అంటే ఎల్ఏ లీకు చావత్తు ఇందాక చెప్పుకున్నాం కదా ఎల్ సిహెచ్ డబల్ ఈ లీని ఇడగొట్టుకుంటే ఎల్ డబల్ఈని ఇడగొట్టుకుంటే ఇలా ఇడిగిపోతుంది మధ్యలో చావత్తు సిహెచ్ ఎల్ఏఎల్ సిహెచ్ డబల్ఈ లాల్చి లాల్చి ఎల్ఏఎల్ సిహెచ్ డబల్ ఈ లాల్చి నెక్స్ట్ పుచ్చు 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 పూరాసి చూకు చావత్తు పుచ్చు పూ రాసి చూకు చావత్తు పుచ్చు పూ రాసి చూకు చావత్ ఇవ్వాలి పుచ్చు అవుతుంది పుచ్చు ఇంగ్లీష్లో రాయమంటే ఫస్ట్ పూ పియు పియు పూ చూకు చావత్ అన్నప్పుడు చెప్పాను కదా పైన కింద రెండు సేమ్ ఉన్నప్పుడు ఒకటే రాయండి చాలు సిహెచ్ రాయండి అంతే పుచ్చు పియు సిహెచ్యు పుచ్చు అందులో చాకు మాత్రమే మళ్ళీ పొరపాటు కావద్దండి చాకు చాకు రెండుసార్లు రాసేకి రాదు సిహెచ్ సిహెచ్ రాయడానికి రాదు కాబట్టి ఒకసారి రాస్తే సరిపోద్ది పుచ్చు పైన అక్షరాన్ని ఒకటి ఇటు రాసేస్తే సరిపోద్ది పుచ్చు పియు యు పుచ్చు పియు సిహెచ్యు పుచ్చు అలాగే కుచ్చు రాయండి కుచ్చు 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 కూ రాసి చూకు చావత్తు కుచ్చు కూ రాసి చూకు చావత్తు కుచ్చు కుచ్చు ఇప్పుడు దీని స్పెల్లింగ్ చూడండి కూ అంటే కేయు కు చూకు చావత్తు సిహెచ్ రాయండి చాలు మళ్ళీ చావత్తు రాయాల్సిన అవసరంలా ఓకే కుచ్చు కేయు సిహెచ్ కుచ్చు కేయు సిహెచ్ కుచ్చు నెక్స్ట్ నిచ్చెన నిచ్చెన బాగినండి ని నీ చేకు నీరాసి రాసి నారాయాలి నిచ్చెనా రాసి చేకు రాసి నారాయాలి ఇప్పుడు ఇక్కడ చూడండి నీ అంటే ఎన్ఐ ని నా అంటే ఎన్ఏ ని ఎన్ఐ ఎన్ఏ నిచ్చెన ఎన్ఐ ఎన్ఏ నిచ్చెన నిచ్చెన ఎన్ఐ సిహెచ్ఈ ఎన్ఏ నిచ్చెన అచ్చట 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 ఆ చాకు చావత్తు అచ్చట ఆ చాకు చావత్తు ట ఆ అంటే ఏ చాకు చావత్ అంటే చెప్పాను కదా సిహెచ్ఏ రాయండి చాలు టాటిఏ అచ్చట అచ్చట ఏ సిహెచ్ఏ టీఏ ఏ సిహెచ్ఏ టీఏ ఏ సిహెచ్ఏ టీఏ అచ్చట అచ్చట పచ్చడి రాయండి పచ్చడి 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 చాకు చావత్తు డి పచ్చడి చాకు చావత్తు డి పచ్చడి పచ్చడి చాకు చావత్తు డి పచ్చడి ముందుగా పా అంటే పిఏ చాకు చావత్ అన్నాడు కాబట్టి సిహెచ్ఏ చా పచ్చ డి డిఐ పచ్చడి మళ్ళీ చెప్తున్నా చూడండి చాకు చావత్ వచ్చినప్పుడు రెండుసార్లు వచ్చింది కాబట్టి ఇక్కడ సిహెచ్ఏనే రాయండి సిహెచ్ సిహెచ్లు రాయాల్సిన అవసరం లేదు చావత్ ఉంది కదా సార్ మధ్యలో పెడతా అనేది కాదు ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే ఓకేనా పచ్చడి పిఏ సిహెచ్ఏ డిఐ పచ్చడి పచ్చడి మచ్చి 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 మా రాసి చీకు చావత్ రాయాలి మచ్చి మచ్చి మా చీకు చావత్తు మచ్చి ఇంగ్లీష్లో ఎంఏ మా చీకు చావత్తు సిహెచ్ఐ మళ్ళీ చూడండి చీకు చావత్తు అన్నప్పుడు ఫస్ట్ పైదే చూసుకోవాలి సిహెచ్ఐ ఇక మళ్ళీ చాకు చావత్తు పెట్టాల్సిన అవసరంలా ఎంఏ సిహెచ్ఐ రాయండి చాలు ఓకేనా ఎంఏ సిహెచ్ఐ రాయండి మచ్చి ఎంఏ సిహెచ్ఏ మచ్చి వెచ్చన 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 ఇక్కడ చూడండి వే విఈ వే చాకు చావత్తుంది ఇక్కడ కాబట్టి ఒక సిహెచ్ఏ రాయండి చాలు నా అంటే ఎన్ఏ వెచ్చన విఈ సిహెచ్ఏ ఎన్ఏ వెచ్చన విఈ సిహెచ్ఏన్ఏ వె పల్చన 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 పా రాసి లాకు చావత్తు నా పల్చన ఇక్కడ మారుతుంది పా అంటే పిఏ పా లాకు చావత్తుంది కాబట్టి ఫస్ట్ లాని ఇడగొట్టుకో ఎల్ఏ ఎల్ఏని నిడగొట్టుకో చావత్తు మధ్యలో పెట్టేయి సో చావత్తును మధ్యలో పెట్టాల చావత్తుంది కాబట్టి మధ్యలో పెట్టా అయిపోయా ఎల్ సిహెచ్ఏన్ఏ నా అంటే ఎన్ఏ ఇది కామన్ ఇది పా అంటే పిఏ నా అంటే ఎన్ఏ ఇది మనకొచ్చు మనం ఎక్కడ ఒత్తుల దగ్గర చూసుకోవాలా లాక్ చావతుంది కాబట్టి ఎల్ సిహెచ్ఏ పల్చనా పిఏఎల్ సిహెచ్ఎన్ సిహెచ్ఏన్ఏ పల్చనా పిఏఎల్ సిహెచ్ఏఎన్ఏ ఇలా కూడా చెప్పవచ్చు పల్చనా పల్చనా పిఏఎల్ సిహెచ్ఏన్ఏ పల్చనా పచ్చిక 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 పారాసి చీకు చావతు చీకు చావత్తు క పచ్చిక పచ్చిక పారాసి చీకు చావత్తు పచ్చిక పా అంటే పిఏ చీ అంటే ఐ కా అంటే కేఏ పచ్చిక పిఏ సిహెచ్ఐ కే పచ్చిక పిఏ సిహెచ్ఐ పచ్చిక నెక్స్ట్ పిల్చెను 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 పి రాసి లేకు చావత్తు ను పిల్చెను పిల్చెను లేకు చావత్తు ను పిల్చెను పిల్చెను పి లేకు చావత్తు ను పిల్చెను పి అంటే పిఐ లేకు చావతుంది కాబట్టి లేని ఎడగొట్టుకో ఎలి ఎడగొట్టినాము చావతును మధ్యలో పెట్టినావు నువ్వు అంటే ఎన్యు పిల్చెను పిఐఎల్ అర్చన పిల్చెను 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 రాసి రాసి రాకు చావతివండి నా అర్చనా ఆ రా అర్చన ఆ రాకు చావతు నా అర్చన ఇది ఇంగ్లీష్ లో చూడండి ఆ అంటే ఏ ఇప్పుడు రాకు చావతుంది కాబట్టి ఫస్ట్ రాని ఆర్ ఏని ఇడగొట్టుకొని చావును మధ్యలో పెట్టాలి అప్పుడేమైతుంది ఏ ఆర్ ఏ నా అంటే అర్చన ఏ ఆర్ ఏ అర్చనా ఏఆర్ ఏ ఎన్ఏ అర్చనా ఏఆర్ అర్చన అచ్చరా 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 రాసి చాకు చావతు రాసి రాయాలి అచ్చరా ఈ ఆ రాసి చాకు చావతు రాసి రాయాలి ఇప్పుడు ఆ అంటే ఏ ఆ అంటే ఏ చాకు చావత్ అన్నప్పుడు సిహెచ్ అచ్చ రా రా ఆర్యే అచ్చరా ఆర్యే అచ్చరా ఏ సిహెచ్ ఏ ఆర్యే అచ్చరా ఏ సిహెచ్ ఏ ఆర్యే అచ్చరా ఇంకొకటి చెప్తున్నా కొత్త పదము తనర్చు నీట్గా రాయండి తనర్చు వినండి బా వినండి నర్చు రూకు నా రుచు రూకు చావత్తు చూడండి ఇక్కడ నా రాసి రూకు చావత్తు తనర్చు 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 తే టిఏ నా అంటే ఎనియే రూకు చావత్తుంది కాబట్టి రూ ఇడగొట్టుకోవాలా ఫస్ట్ రూకు ఇడగొట్టుకోవాలా ఆర్యుని ఇడగొట్టుకొని చావతును మధ్యలో పెట్టాల తనర్చు టీఏఎన్ఏ ఆర్ సిహెచ్ తనర్చు పదం కొంచెం పెద్దగా ఉంది కాబట్టి టిహెచ్ఏ రాయాల్సిన అవసరం లేదు లేదంటే తా ఉంది కాబట్టి టిహెచ్ఏ కూడా రాయొచ్చు తనర్చు తా నర్చు రూ నిడగొట్టుకోవాలా ఈ చాను మధ్యలో పెట్టాలా ఇది ఈ చాను మధ్యలో పెట్టేయాలి ఇలాగా తనర్చు ఆర్ సిహెచ్ తనర్చు పారాసి చీకు చావత్తు ఫస్ట్ చీకు చావత్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకసారి రాస్తే సరిపోద్ది సిహెచ్ డబల్ఈ రాయండి పచ్చీసు అంతే వే మళ్ళీ రాయాల్సిన అవసరంలా సో ఆ విధంగా సిహెచ్ డబల్ఈ రాయండి పచ్చిసు సు అంటే ఎస్యు సు అంటే ఎస్యు పచ్చీసు పిఏ సిహెచ్ డబల్ఈ పచ్చీసు పిఏ సిహెచ్ డబల్ఈస్యు పచ్చీసు పచ్చీసు లచ్చిమి 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 లారాసి చీకు చావత్తు మీ లచ్చిమి లారాసి చీకు చావత్తు మీ లచ్చిమి లచ్చిమి లారాసి చీకు చావత్తు మీ లచ్చిమి లా అంటే ఎల్ఏ చీకు చావత్తు అన్నప్పుడు సిహెచ్ఐ రాయండి చాలు పైన ఒక్కటే రాయండి ఇంకా చాకు చావత్తు రాయాల్సిన అవసరంలా మీ అంటే ఎంఐ ఎల్ఏ

చీలు చీలు డీలు చీకు చావత్తు లు డీలు ఇంగ్లీష్ లో చూడండి డా అంటే డిఏ తెలుసు లు అంటే ఎల్యు తెలుసు మధ్యలో ఈ చీకు ఉంది కదా ఇక రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి డబల్ఈ రాయండి పైదొక్కటి రాసేసేయండి చీ సిహెచ్ డబల్ఈ రాయండి అప్పుడు ఏమైతుంది డిఏ సిహెచ్ డబల్ఈ ఎల్యు డచ్చిలు

మా అంటే ఎంఏ రూకు చావత్ అన్నాడు కాబట్టి ఫస్ట్ రూను ఇడగొట్టుకో ఇడగొట్టుకో ఇడ ఆర్యూ చావత్ను మధ్యలో పెట్టు చమర్చు సిహెచ్ఈంఏఆర్ సిహెచ్ ఆర్సిహెచ్ చమర్చు సిహెచ్ఈ ఎంఎ ఆర్ సిహెచ్ చమర్చు సిహెచ్ఈంఏఆర్ చమర్చు అమర్చు 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 ఆ రాసి మా రాసి రూకు చావత్తు ఇవ్వాలి అమర్చు ఆ మర్చు అమర్చు అమర్చు ఇక్కడ కూడా అంతే ఆ అంటే ఏ మా అంటే ఎంఏ ఇక్కడ వరకు ప్రాబ్లం లే ప్రాబ్లం ఎక్కడ రూకు చావత్తు రూ నిడగొట్టుకో ఆర్ యూ రూ నిడగొట్టుకొని చావత్తును మధ్యలో పెట్టు అమర్చు ఏఎంఏ ఆర్సిహెచ్ అమర్చు ఏఎంఏర్సిహెచ్ అమర్చు ముచ్చట ముచ్చట మూ రాసి చాకు చావత్ ఇచ్చి టా రాయాలి ముచ్చట ముచ్చట మూ రాసి చాకు చావత్తు టా ముచ్చట ఇంగ్లీష్లో రాసేటప్పుడు మూ అంటే ఎంయు ఇది ఈజీ చాకు చావత్ అంటే సిహెచ్ఏ రాయండి ట అంటే టిఏ మొత్తం కలిపిఏ ముట ఎంయుహెచ్ఏ ముచ్చట ముచ్చట ఇప్పుడు కొంచెం కొత్త పదం చెప్తున్నాను రాయడానికి పలకడానికి కొంచెం కష్టంగా ఉంటుంది చలి పున్శలి చలి బాగానండి పుంశ్చలి పలికేటప్పుడు చూడండి కష్టంగా ఉంటుంది పూ రాసి సున్నా రాసి చాకు చావతి లి లీ పుంశ్చలి చూడండి ఎంత కష్టంగా ఉందో పుంశ్చలి పుంశ్చలి ఓకే దీన్ని ఇంగ్లీష్లో రాసేటప్పుడు సింపుల్ పుంశ్చలి అన్నప్పుడు ఫస్ట్ పూ తీసుకో పియూ ఇది అయిపోయింది చలిలో పూ అయిపోయింది సున్నా సున్నాకాడ అన్నంటం అన్నంటం కాబట్టి ఎన్ రాయాలి అన్న అంటాం కాబట్టి ఎన్ రాయాలి పుంశ్చలి చలి ఎన్ రాసి ఇప్పుడు షాకు చావత్తు ఉంది షా ఉంది కదా ఏ దీన్ని ఎడగొట్టుకోవాలి కింద ఉద్ద చావత్ను మధ్యలో పెట్టాలి సి సారీ ఎస్సిహెచ్ఏ అవుతుంది ఫస్ట్ షాని ఇడగొట్టుకో ఓకే షాని ఇడగొట్టుకుంటే ఎస్హెచ్ ఏ ఎస్హెచ్ఏ కూడా ఇట్లా కూడా రాసుకోవచ్చు నో ప్రాబ్లం పుంశ్చలి చలి అన్నప్పుడు ఇక్కడ హెచ్ రాస్తే కొంచెం ప్రాబ్లమ్ గా కనిపిస్తుంది షాకు ఎస్ఏ రాసుకోండి చాలు హెచ్ రాయాల్సిన అవసరం లేదు ఎస్ఏ రాసుకొని ఈ చావత్కు మధ్యలో పెట్టేయండి పుంస్ చలి అయిపోతుంది ఎల్ఐలి పున్స్టలి చలి సున్నా కాడ ఎన్ షాకు చావత్తుంది కదా ఏం చేయొద్దు షా అంటే ఎస్ఏనే రాసుకో చాలు ఎస్ హెచ్ రాయాల్సిన అవసరం కూడా లేదు ఓకే పుంస్ చలి షా షా షాను ఎస్ఏగా రాసుకొని చాను మధ్యలో పెట్టేయి అయిపోయి పున్స్ చలి అవుతుంది అట్లా పుంశలి పియూఎన్ఎస్ సిహెచ్ఏఎల్ఐ పుంస్చలి ఇది కొంచెం కష్టమైనటువంటి పదం కాబట్టి రిస్క్ ఉంది చూసుకొని రాయండి అంతే పియూఎన్ఎస్ సిహెచ్ఏఎల్ఐ పుంశ్చలి నెక్స్ట్ ఇంకొక కష్టమైన పదం ఇప్పటి నుంచి అన్ని కష్టాలే వృష్టికం వృశ్చికం 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 చూసి రాయండి వృశ్చికం రాసి ఋత్వము వృ సీకు రాసి సీకు చావత్తు కం వృశ్చికం ఇంగ్లీష్ ఇంగ్లీష్తో చూడండి వృ అంటే ఇలా రాసుకోవాలి మనం ఇలా అర్థం చేసుకోవాలి వృ అంటే ఊకు రావద్దు అని మామూలుగా రాసేటప్పుడు ఇలా రాస్తాం ఇలాగ రాయడానికి పోతే మనకు రాదు స్పెల్లింగ్ రాదు వృ అని మనం ఏం పలుకుతున్నామో దాన్ని రాసుకోవాలి మైండ్లో వృ అంటే ఆర్ యు ఊను విడగొట్టుకున్నాం వియు ను విడగొట్టుకొని రాను మధ్యలో పెట్టాం రు విఆర్ ఇందాక రాసుకున్నాం చూడండి షీకు చావత్ వచ్చినప్పుడు షీకు ఎస్ఐ గానే రాసుకోండి షీను ఎస్ఐ గానే తీసుకోండి చావత్తును మధ్యలో పెట్టండి ఎస్ సిహెచ్ఐ వృ ఇంతవరకు షీకు చావత్ ఎస్ ఐ కాకు కేఏ అమ్మనే కాడ సౌండ్ అమ్మనుంది కాబట్టి ఎమ్ అంతే వృశ్చికం ఒకటి కష్టమైంది ఏమంటే ఇది ఒకటే చూడండి ఇంకా వృశ్చికం కామన్ వృ అనేది పల్కే విధానంలో విఆర్యు అంటే ఎస్ సిహెచ్ఐ కా అంటే కేఏ సున్నా కాడ కేఏఎం వృశ్చికం వెచ్చించు 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 వే రాసి చీకు చావత్తు ఇచ్చి సున్నా చూ వే వేరాసి చీకు చావత్తు సున్నా చూ వెచ్చించు వెచ్చించు ఇంగ్లీష్ తో రాయండి వే అంటే విఈ రాయండి వే అంటే విఈ చీకు చావత్తు సిహెచ్ఐ రాయండి చాలు రెండు చావత్లే కాబట్టి ఒకటి పైదొకటి రాసుకోండి సిహెచ్ఐ సున్నా కాడ అన్ను అంటున్నాం కాబట్టి ఎన్ రాయండి వెచ్చు అంటే సిహెచ్ వెచ్చించు విఈ సిహెచ్ ఐఎన్ విఈ విఈ వే చీకు చావతు కాబట్టి సిహెచ్ సున్నా కాడ ఎన్ చూ అంటే సిహెచ్ వెచ్చించు విఈ సిహెచ్ ఐఎన్ వెచ్చించు వారాసి రాకు చావత్తు సువర్చల సువర్చల అంటే ఇంగ్లీష్లో సు అంటే ఎస్యు అంటే విఏ రాకు చావత్తు రాను విడగొట్టుకొని ఆర్యే విడగొట్టుకో ఆర్యే విడగొట్టినాము ఈ చావత్తును మధ్యలో పెట్టు లా అంటే ఎల్ఏ సువర్చలా ఎస్యూ వి ఆర్ సిహెచ్ ఎలియే సువర్చ ఎస్ ఆర్ సిర్చు వాహచే సువర్చల గచ్చు నేల నెక్స్ట్ అండి గచ్చు నేల గచ్చు నేలా గా రాసి చూకు చావత్తు రాసి నేలా గచ్చు నేలా గచ్చు నేల స్పెల్లింగ్ చూడండి గా అంటే జిఏ ప్రాబ్లం లేదు సింపుల్ అది గా అంటే జిఏ చూకు చావత్తు అన్నాడు కాబట్టి ఫస్ట్ పైన అక్షరాన్ని చూసేయి సిహెచ్ అంతే చాలు చూ అంటే సిహెచ్ రాయండి చాలు నేల నే అంటే ఎని లా అంటే ఎలి గచ్చు నేల జిఏ A C H U N E గచ్చు నేల గచ్చు నేల జిఏ A C H U N E గచ్చు నేల గచ్చు నేల జిఏ A C H U N E L A గచ్చు నేల విచ్చేసెను 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 వీరాసి చేకు చావత్తు చావత్తుసెను విచ్చే వీరాసి వి చేకు చావత్తు సెను విచ్చే ఇంగ్లీష్ లో రాసేటప్పుడు చూసుకోండి ఎలా ఉంటుందో విఐ వి అంటే విఐ చేకు చావత్తుంది సిహెచ్ఈ రాయండి చాలు రెండు చావత్తులే కాబట్టి రెండు చేలే కాబట్టి పైన పైనున్నది రాయండి చాలు సిహెచ్ఈ రాయండి సెను సిఈ ఎస్ఈ అవుతుంది సే అంటే ఎస్ఈ అవుతుంది ను అంటే ఎన్యు అవుతుంది అప్పుడు ఏమైతుంది చూడండి

అచ్చెరువు రాసి చేకు చావత్తు రువు అచ్చెరువు రాసి చేకు చావత్తు రువు అచ్చెరువు ఆంటి ఏ చేకు చావత్తు సిహచి రు అంటే ఆర్యు అంటే వియు అచ్చెరువు చే అంటే సిహెచ్ రాయండి అంతే మనం కష్టం ఇది ఒకటే చూడండి అంటే ఏ చే అంటే సిహెచ్ఇ రు అంటే ఆర్యు అంటే వియు అచ్చెరువు ఏ సిహెచ్ఇ ఆర్యు అచ్చరువు ఏసిహెచ్ ఆర్యు వియు అచ్చరువు నెక్స్ట్ పిచ్చి కుక్క పిచ్చి కుక్క పిచ్చి కుక్క పిచ్చి 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 కుక్క పీరాసి చీకు చావతు కుక్క పిచ్చి కుక్క పిచ్చి కుక్క ఇక్కడ చూడండి పి అంటే పిఐ చీకు చావత్తు సిహెచ్ఐ రాయండి చాలు కుక్క కేయు కు కాకు కావత్తు కేకేఏ పిచ్చి కుక్క పిఐసిహెచ్ఐ పిచ్చి కుక్క కేయు కేకేఏ కుక్క పిచ్చి కుక్క పిఐసిహెచ్ఐ పిచ్చి కుక్క కేయు కేకేఏ పిచ్చి కుక్క పిచ్చి కుక్క అది నెక్స్ట్ చర్చించెను కొంచెం పెద్ద పదం చర్చించెను 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 చారాసి రీకు చావత్తు సున్నా చే ను చర్చించెను చర్చించెను చారాసి రీకు చావత్తు సున్నా చేను చర్చించెను ఇప్పుడు ఇంగ్లీష్ లో చూడండి చా అంటే ఇది ఇంత చా ఇప్పుడు రీకు చావత్తు రీని ఇడగొట్టుకో ఆరఐ నిడగొట్టుకోని చావత్తు మధ్యలో పెట్టు ఆర్సిహెచ్ఐ చర్చి సున్నా కాడ అన్ అంటున్నాం చర్చిన్ చర్చిన్ అంటున్నాం కాబట్టి ఎన్ రాయాలి చే అంటే సిహెచ్ఈ ను అంటే ఎన్యు సిహెచ్ఏ ఆర్సిహెచ్ఐ ఎన్ చర్చించెను సిహెచ్ఏన్యు చర్చించెను కొంచెం పెద్ద పదం కొంచెం పెద్ద పదం సిహెచ్ఏ ఎన్ సిహెచ్ఈ ఎన్యు ఎలాగా సిహెచ్ఏ చా అంటే సిహెచ్ఏ రీ కు చావత్తు ఫస్ట్ రీ నిడగొట్టుకొని సిహెచ్ పెట్టాలా అన్ను అంటాం కాబట్టి ఒక ఎన్ను పెట్టాలా చే అంటే సిహెచ్ఈ పెట్టాలా ను అంటే ఎన్యు పెట్టాలా చర్చించాను సిహెచ్ఏ ఆర్ సిహెచ్ఐఎన్ సిహెచ్ఇన్యు చర్చించాను ఓకే కష్టమైన పదాలు అనమాట ఇవన్నీ కూడాను జడ జడ కుచ్చు జడ కుచ్చు జడ కుచ్చు జడ జారాసి డా రాయాలి జడ జడ కుచ్చు కూరాసి చూకు చావత్తు కుచ్చు జడ కుచ్చు జడ కుచ్చు జారాసి డా కుచ్చు కూరాసి చూకు చావత్తు జడ కుచ్చు ఇంగ్లీష్ లో చూడండి జా అంటే జేఏ డా అంటే డిఏ జడ కుచ్చు కేయు కు చూకు చావ చావత్తుంది కాబట్టి సిహెచ్ రాయండి చాలు అర్థమైందా సో జడ కుచ్చు జేఏ డిఏ జడ కుచ్చు కేయు కుచ్చు జడ కుచ్చు జడ కుచ్చు జేఏ డిఏ కేయు సిహెచ్యు జడ కుచ్చు నెక్స్ట్ గచ్చకాయ 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 గా రాసి చాకు చావత్తు రాసి కాయ గచ్చకాయ గచ్చకాయ ఇంగ్లీష్ లో గా జిఏ గా గా అంటే చాకు చావతున్న సిహెచ్ఏ రాయండి కాకేఏ కా యా వైఏ యా గచ్చకాయ జిఏ సిహెచ్ఏ కేఏ వైయే జిఏ గా జిఏ గా చా సిహెచ్ఏ కాకేఏ యా వైఏ గచ్చకాయ గచ్చకాయ నిశ్చయము 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 నీ రాసి చా షాకు చావత్తు రాసి యము నిశ్చయము నీ రాసి షాకు చావతు రాసి యము నిశ్చయము నీ అంటే ఎన్ఐ నిాకు చావతుని చూడండి ఇక్కడ చెప్పాను కదా షాకు చావత్ వచ్చినప్పుడు ఎస్ఏ రాయండి ఇడగొట్టుకోండి షా అంటే ఎస్ఏ రాసుకోండి చాను మధ్యలో పెట్టండి ఎస్ సిహెచ్ఏ

నీరు వెచ్చని నీరు వే రాసి చాకు నీ వెచ్చని నీరు నీరు వెచ్చని నీరు వెచ్చని నీరు ఇప్పుడు ఇంగ్లీష్ రాయమంటే వెచ్చని వే అంటే వే అంటే చాకు వింది కాబట్టి చాలు అంటే ఎన్నై వెచ్చని నీరు ఎన్ డబల్ఈ నీ రు ఆర్యు రు నీరు వెచ్చని నీరు విఈ వే చా అంటే సిహెచ్ఏ నిన్ఐ నీరు ఎన్ ఆర్యు వెచ్చని నీరు ఇక్కడ రెండు సార్లు చావ్ చాకు చావతుంది కాబట్టి రాసిన అంతే వెచ్చని నీరు విఈ ఎన్ఐ ఎన్ సిహెచ్ఏఎన్ఐ ఎన్ఇ వెచ్చని నీరు పుచ్చకాయ అన్నాడు పుచ్చకాయ పుచ్చకాయ పూరాసి చాకు చావత్తు కాయ పుచ్చకాయ పూరాసి చాకు చావత్తు కాయ పుచ్చకాయ ముందుగా పూ పియు పు చాకు చావత్తు చాకు చావత్తు చెప్పాను కదా సిహెచ్ఏ రెండు చావత్తులు ఉన్నప్పుడు ఒకటేసారి రాయండి చాలు కాయా వైయే పుచ్చకాయ సిహెచ్ఏ కేఏ వైఏ పుచ్చకాయ పియుసిహెచ్ఏకేఏవైఏ పుచ్చకాయ నెక్స్ట్ మచ్చల కుక్క మచ్చల కుక్క మచ్చల కుక్క మచ్చల కుక్క మచ్చల మా చాకు చావత్తు రాసి లా కుక్క కు రాసి కాకు కావత్తు మచ్చల కుక్క మచ్చల కుక్క మచ్చల కుక్క ఇంగ్లీష్ రాసేటప్పుడు మా అంటే ఎంఏ మా చాకు చావత్ అన్నప్పుడు సిహెచ్ఏ రాయండి లా అంటే ఎల్ఏ మచ్చల ఎంఏ సిహెచ్ఏ మచ్చల కుక్క కు కేవతు కేకే మచ్చల కుక్క మచ్చల కుక్క కుక్క మచ్చల కుక్క మచ్చల అంటే ఎంఏ సిహెచ్ఏ ఎల్ఏ మచ్చల కుక్క మచ్చల కుక్క పచ్చని కుచ్చు అన్నాడు పచ్చని కుచ్చు పచ్చని కుచ్చు తెలుగులో చూడండి పచ్చని చాకు చావత్తు నీ పచ్చని కుచ్చు కూ రాసి చూకు చావత్తు ఇక్కడ చూడండి పదంలో ఇప్పుడు ఇంగ్లీష్ రాసే ప్రయత్నం చేద్దాం పా అంటే పిఏ చాకు చావతున్నా కూడా సిహెచ్ఏ రాయండి నీ అంటే ఎన్ఐ అయిపోయాయి ఇది ఇంత ఒకటి పచ్చని ఎన్ఐ పచ్చని కుచ్చు కు అంటే కేయు చూకు చావత్తు సిహెచ్ కుచ్చు కేయుహెచ్ పచ్చని కూచ్చు పిఏసిహెచ్ఏఎన్ఐ కేని ఎన్ఐ కేయు కేహెచ్ పచ్చని కుచ్చు అలా చెప్పుకోవాలి ఓకే

కుచ్చుల టోపీ కూరాసి చూకు చావత్తు లా టోపీ కుచ్చుల టోపీ కు కేయు కు చు సిహెచ్యు లా ఎల్ఏ కుచ్చుల కూరాసి రాసి కేయు కు చు సిహెచ్యు లా ఎల్ఏ టోపీ టో అంటే టీఓ పిఐ అంటే పి కుచ్చుల టోపీ కేయు సిహెచ్యు ఎల్ఏ ఇక్కడ చూకు చావతుంది కాబట్టి సిహెచ్యు రాయండి అంతే ఈ కు లా కుచ్చుల టోపీ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ పచ్చిక బయలు పచ్చిక బయలు పచ్చిక బయలు పచ్చిక బయలు పచ్చిక చీకు చావద్దు పచ్చిక బయలు పచ్చిక బయలు పచ్చిక బయలు పచ్చిక బయలు పా పిఏ ఉంది కాబట్టి ఫస్ట్ పైది రాసుకోండి సిహెచ్ఐ రాయండి చాలు కా అంటే కేఏ బా అంటే యా అంటే వైఏ లు అంటే ఎల్యు ఐపా పచ్చిక బయలు పిఏ సిహెచ్ఐ కేఏ పచ్చిక బయలు పా చీ అంటే సిహెచ్ఐ కా అంటే కేఏ బయలు బాయలు బిఏ ఎల్యు బయలు పచ్చిక బయలు ఓకేనా ఫ్రెండ్స్ విద్యార్థులకు శుభవార్త పదిహేను బేసిక్ పుస్తకాలు మొత్తం దగ్గర నుండి ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ను కూడా చాలా సులభంగా అనర్గలంగా చదివేటట్టుగా నేర్పించే ఈ పదిహేను బేసిక్ పుస్తకాలు ఇప్పుడు కేవలం పదిహేను వందల రూపాయలు ఈ పుస్తకాలు మాకు కావాలి అనుకునేవారు వెంటనే క్రింది కనిపిస్తున్నటువంటి నంబర్కు కాల్ అయినా చేయండి వాట్సాప్ అయినా చేయండి మా సెల్ నంబర్ మరియు వాట్సాప్ నంబర్ రాము నైన్ నైన్